ఇది కేవలం విమర్శ కాదు వాస్తవమని తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి ఆవేదనతో అందరికీ అర్థమైంది ఇది సుబ్బారెడ్డి ఆక్రోశం ఆవేదన మాత్రమే కాదని పార్టీలోని నిజమైన బీజేపీ నాయకులు కార్యకర్తలందరిది అనే చర్చకు తెరలేచింది బీజేపీ అధ్యక్షురాలిగా తన సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం మిగిలిన సామాజిక వర్గాల నేతలకు అప్రాధాన్య పదవులు కట్టబెట్టడం వెనుక బీజేపీని బలహీనపరిచే కుట్ర ఉందని ఆ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది ఇప్పుడు అదే విషయాన్ని విజయవాడ ప్రెస్ క్లబ్ వేదికగా బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్బారెడ్డి కొండబద్దల కొట్టినట్లు చెప్పి పురంధేశ్వరికి గట్టి షాక్ ఇచ్చారు పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ తన మరిది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని గళమెత్తిన సుబ్బారెడ్డి బీజేపీలో సాధారణ నాయకుడు కాదు బీజేపీలో అత్యంత నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆయన్ను అందరూ గౌరవిస్తారు ముప్పై ఏడేళ్లుగా అతను ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ అలాగే బీజేపీలలో వివిధ స్థాయిల్లో క్రియాశీలకంగా పనిచేసిన అనుభవం ఆయనకుంది బీజేపీలో సుశిక్షితుడైన కార్యకర్తగా నాయకుడిగా ఆయన్ను పార్టీ శ్రేణులు గౌరవిస్తాయి అందుకే పురంధేశ్వరిపై ఆయన విమర్శలకు అంత గౌరవం దక్కింది పురంధేశ్వరి హఠావో బీజేపీ బచావో అనే నినాదంతో సుబ్బారెడ్డి తాను ఆరాధించే పార్టీని రక్షించుకునేందుకు పురంధేశ్వరిపై యుద్ధాన్ని ప్రకటించారు పురంధేశ్వరిపై సుబ్బారెడ్డి విమర్శలను బీజేపీ నిజమైన నాయకులు ఎవరో ఖండించకపోవడం విశేషం పురంధేశ్వరి రాజకీయ ప్రస్థానమంతా స్వార్థ రాజకీయాలతో ముడిపడి ఉందని ఆయన ఘాటు విమర్శ చేశారు బీజేపీలో పురంధేశ్వరి ఆయన భర్త వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ గతంలో వైసీపీలో కొనసాగడాన్ని ఆయన తప్పుబట్టారు ఇది రాజకీయ అవకాశవాదం కాదా అని ఆయన నిలదీశారు స్కిల్ స్కామ్ లో చంద్రబాబును అరెస్టు చేస్తే టీడీపీ నేతల కంటే మీరెందుకు ఖండించారని ఆయన నిలదీశారు టీడీపీతో పొత్తు కుదుర్చుకుని కనీసం ఒక్క ఎంపీ సీట్ అయినా దక్కించుకుని అందులో గెలిచి కేంద్రంలో మంత్రి పదవి దక్కించుకోవాలని పురంధేశ్వరి ఎత్తిగడ వేశారని విమర్శించారు అలాగే ఏపీలో మధ్యం కుంభకోణంపై ఆరోపణల వెనుక పురంధేశ్వరి ఆర్థిక ఉన్నాయని ఆయన సంచలన ఆరోపణ చేశారు ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయిరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే ఇస్కస్ క్యాంపపై ఆరోపణలు గుప్పించి ఆ తరువాత ముడుపులు తీసుకుని మౌనం పాటించింది నిజం కాదా అని సుబ్బారెడ్డి నిలదీశారు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి మీరు తప్పుకుంటేనే పార్టీ మోక్షమని లేదంటే పార్టీని కాపాడుకోవడానికి తాము నడుం బిగించాల్సి వస్తుందని పురంధేశ్వరికి ఆయన వార్నింగ్ ఇచ్చారు పురంధేశ్వరి కులపిచ్చి మద్యం ఇసుక వ్యవహారాల్లో స్కామ్ జరుగుతోందని పురంధేశ్వరి ఆరోపణలు కేవలం కొన్ని సంస్థలను బెదిరించి ఆర్థికంగా లబ్ధి పొందడానికే అని సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఆరోపించడం వెనుక ఆ పార్టీ నాయకులు కార్యకర్తల మనోభావాలు ప్రతిబింబిస్తున్నాయని చర్చకు తెరలేచింది పురంధేశ్వరిపై సుబ్బారెడ్డి ఆరోపణలను కేవలం ఆయన ఒక్కడివిగా చూడొద్దని బీజేపీ నాయకులు అంటున్నారు ఇప్పటికే పురంధేశ్వరి కుట్రపూరిత వ్యవహార శైలిపై సొంత పార్టీ అధిష్టానం పెద్దల దృష్టికి బీజేపీ నేతలు తీసుకువెళ్లారు అయితే ఆమెను తప్పించడానికి సమయం తీసుకుంటుండటంతో ఇక ఆలస్యమైతే అసలుకే ఎసరు వస్తుందనే భయంతో బీజేపీని ఆరాధించే నాయకులు మీడియా ముందుకొచ్చి ధైర్యంగా నోరు విప్పుతున్నారు తమను పార్టీ నుంచి గంటేయించుకోవడానికి కూడా సుబ్బారెడ్డి లాంటి నాయకులు సిద్ధమయ్యారు అంతిమంగా బీజేపీని రక్షించుకోవాలనేది బీజేపీ నిఖర్సైన నాయకుల అభిప్రాయం బీజేపీ ఎదుగుదలకు అతిపెద్ద అవరోధంగా మారిన పురంధేశ్వరిని పార్టీ నుంచి వెళ్లగొట్టేంత వరకు ఆ పార్టీ నాయకులు విశ్రమించేది లేదని అంటున్నారు రానున్న రోజుల్లో ఏపీ బీజేపీలోని మరిన్ని గళాలు పురంధేశ్వరి వ్యవహారంపై మాట్లాడనున్నాయి